సిక్స్ అయితే అవునా? వద్దు, నేను అవును. అతను ఉంటున్నా ఇంట్లోనే మాకైతే స్టే ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. వర్కౌట్ చేసినప్పుడు నర్వస్ గా అనిపించింది. ఒరే ఆజాము లగత్తరు సెలూన్ అయితే కనిపించింది. అబ్బా సాయిరామ్ వై ఎందుకు సెలవు చాలా చిరాగ్గా ఉందన్నమాట. వీడియోలో చూడడానికి కానీ నాకే చిరాగ్గా అనిపిస్తుంది. వెళ్ళగానే కొన్ని సిటీస్కి మంచి వైబ్ వస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో ఆరుషా అనే టౌన్లో ఉన్నాం. ఈ ఆరుషా అనేది ఒక పెద్ద టౌన్ ఈ తాంజానియా కంట్రీలోనే, అండ్ బ్యూటిఫుల్ టౌన్ కూడా. అండ్ చలి మాత్రం ఎరగేసేస్తుంది భయ్య, మామూలు లేదు. అసలు టీషర్ట్తో తిరిగేస్తున్నాను కానీ చలి విపరీతంగా ఉంది. ఇక్కడ దాదాపు ఒక 10 degrees లోపలే ఉంటుంది. అండ్ ఎందుకంటే ఈ దగ్గరలో పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి, అండ్ మొత్తం గ్రీనరీతో అదిరిపోయింది. అసలు టౌన్ అయితే భలే ఉంది, చలి మాత్రం ఎరిగేస్తుంది అసలు. సో ఈ బ్లాగ్ ఏంటంటే, నిన్న నేను ఆరుషా రీచ్ అయ్యా, బట్ నిన్న వీడియో తీయడానికి కుదరలేదు. ఈరోజు అయితే డే 1 చూడొచ్చు. డే 1లో మీకు కొన్ని ఈ ఆరుషా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా. అండ్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్న విషయం నా హెయిర్ భయ్య. హెయిర్ ఇది బియర్డ్ చాలా చిరాగ్గా ఉందన్నమాట. వీడియోలో చూడడానికి కానీ నాకే చిరాగ్గా అనిపిస్తుంది. సో హెయిర్ కట్ చేయించుకుందామని అయితే ప్లాన్ చేస్తున్నా, అసలు ఉగాండా నుంచి అనుకుంటున్నాను. కానీ వీళ్ళు ఎలా కట్ చేస్తారో ఏంటని చెప్పి డౌట్తో చేయించట్లే. యాక్చువల్గా మొంబాసాలో ఉన్నప్పుడు, ఐ మీన్ కెన్యా మొంబాసాలో ఉన్నప్పుడు చేయించా, ఆడేమో మొత్తం ముస్లిం వాళ్ళు తయారు చేస్తాడు. సో అందుకనే వీళ్ళు సరిగా చేస్తారో చేయరో అని డౌట్. సో ఇప్పుడైతే ఇక్కడ ఇండియన్ బార్బర్స్ అయితే చాలామంది ఉన్నారంట. వాళ్ళని తుక్కుంటే అయితే వెళ్తున్నా రోడ్డు మీద, దొరుకుతారేమో ఎవరైనా అని. సో ఏమైనా మన ఇండియన్కి సంబంధించినవి సెలూన్ షాపులు ఉంటే వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోవాలి ప్రశాంతంగా. సో కొంచెం ఫ్రెష్గా కనబడుతుంది లుక్ కూడా. కొన్ని టౌన్స్కి రాగానే ఆ వైబ్ అర్థమైపోద్ది బాగుంటుంది బాగోదు అని. సో అందులో ఈ ఆరుషా టౌన్కి రీచ్ అవ్వగానే నాకు అర్థమైంది ఇక్కడ ఎందుకు మంచిగా స్పెండ్ చేయొచ్చు అన్నట్టు. ఇలా నాకు ఇంకెప్పుడు అనిపించింది అంటే, యా మన ఫస్ట్ కంట్రీ కెన్యా ఆఫ్రికా ట్రిప్లో. సో కెన్యాలో స్టార్ట్ అయినప్పుడు నైరోబీ రీచ్ అవ్వగానే కొంచెం బాగా అనిపించింది. బట్ ఈ థెఫ్ట్స్ జరగడం తర్వాత ఈ స్లమ్లు ఇవన్నీ చూసాక అంత ఇంప్రెషన్ రాలే. అండ్ మొంబాస వెళ్ళినప్పుడు మంచి ఫీల్ వచ్చింది. మొంబాస చూడడానికి భలే ఉంది ఇదంతా. సో వెళ్ళగానే కొన్ని సిటీస్కి మంచి వైబ్ వస్తుంది అనమాట, ఇక్కడ బాగుంటుంది అని. సో అలాంటి దాంట్లో మొంబాస ఒకటి, తర్వాత రువాండాలో కిగాలి ఒకటి, అండ్ ఇప్పుడు ఈ తాంజానియాలోనేమో ఈ ఆరుషా. అండ్ కిగోమా కూడా బాగుంది, చిన్న సిటీ ప్లెజెంట్గా. బట్ ఈ సిటీస్ అయితే బాగా నచ్చాయి నాకు. సో ఫైనల్గా ఒక సెలూన్ అయితే కనిపించింది. అబ్బా సాయిరామ్, ఇదిగోండి ఇక్కడ చాయిస్ కట్స్ అని ఉంది కదా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాగా చూసుకుందాం, ఇక మొదలెడదామా? సో ఫైనల్గా హెయిర్ కట్ అయితే అయిపోయింది. చాలా వచ్చే ముందు అయితే చాలా భయపడ్డా, ఎందుకంటే లాస్ట్ టైం తెలిసిందే కదా మనం మొంబాస్ వెళ్ళినప్పుడు మబ్బు అయిపోయాను. బట్ బ్రదర్ మాత్రం బాగా చేశారు హెయిర్ కట్. సో మీరే చెప్పండి ఎలా ఉందో. అసలు నేనైతే లాస్ట్ టైం చేయించుకున్న ఫోటో చూపించా, ఇండియాలో చేయించిన ఫోటో. సో సేమ్ దాన్ని చూసి అయితే చేశారు మొత్తం. ఇంకా డీటెయిల్ అది చేసుకోమంటున్నారు, బట్ ఇప్పుడు మనకైతే అంత ఎక్కువ ఖర్చు పెట్టే ఇది లేదు. సో ఇంకా మనం చాలా ప్లేసెస్ కవర్ చేయాలి కదా. సో సెలూన్ అయితే ఇది, ఏవో కొన్ని ఆఫర్స్ కూడా నడుపుతున్నారు వీళ్ళైతే. సో మీకైతే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే బాగానే అనిపిస్తుంది చూడడానికి. సో బ్రదర్ వాట్స్ యువర్ నేమ్? రిజ్వాన్. రిజ్వాన్ దా ఢిల్లీ నుంచి. సో ఒక ఇండియన్కి ఇంకో ఇండియన్ బాగా అర్థం అవుద్ది. సో 20,000 తాంజానియా షిల్లింగ్ అయితే ఛార్జ్ చేశారు హెయిర్ కట్కి అండ్ ట్రిమ్మింగ్కి. సో హెయిర్ కట్ అయితే అయిపోయింది, ఒక పని అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ వీడియోలో నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళి మీకు మిగతా విషయాలు అయితే చెప్తాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో అది చూడండి, బయట వర్షం పడేలా ఉంది, మొత్తం మబ్బులయ్యి వచ్చాయి. వచ్చే ముందు ఆల్రెడీ చినుకులు స్టార్ట్ అయ్యి అర్జెంటుగా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. అమ్మయ్య అబ్బా సాయిరామ్,
తల మీద నుంచి ఒక 100 కేజీలు బరువు దించినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు హెయిర్ కట్ చేయించినా మొత్తం ఇటు నుంచి గాలి వెళ్ళిపోతుంది చల్లగా. బాగుంది. సో మీకైతే ఎలా అనిపించిందో మరి జెన్యున్గా చెప్పాలి. హెయిర్ కట్ కామెడీగా అనిపిస్తుందనా లేదంటే డిప్ప కటింగ్ అనిపిస్తుందా చెప్పండి. ఏమో అంటే దొరికిందే దేవుడు ప్రసాదం. లాస్ట్ టైం ఆఫ్రికా వాడు హెయిర్ కట్ చేయించిన దానికన్నా ఇదైతే బెటర్, ఫార్ బెటర్. ఇతను హిందీ అతను కాబట్టి నాకు వచ్చిన హమ్ కానా నహీ బతుకు సక్తా హిందీతో భయ్య ఏ సైడ్ కరదో, ఏ సైడ్ కరదో, ఇలా కరదో ఇలా కరదో అన్నాడు. బాగానే కరిచాడు. లే మన తెలుగు అతను అయ్యి ఉంటే అన్నా ఇటుకొట్టి ఇటుకొట్టి మంచు మొత్తం క్లియర్గా చెప్పేవాడిని. బట్ ఏం చేస్తాం, దొరికిందే దేవుడి ప్రసాదం. తెలుగు సెలూన్స్ అయితే ఇక్కడ ఏం కనిపించలేదు ఆరుష టౌన్లో. అండ్ ఇప్పుడు మేము ఉంటుంది అయితే రూమ్ అన్నాను కదా, అదేంటంటే ఇక్కడ మనకి ఆరుషలో తెలుగు వాళ్ళు ఉన్నారు కొందరు. సో వాళ్ళైతే మాకు స్టే ఇచ్చారనమాట. నాకు యాక్చువల్గా నేను ఇది లాంగ్ చైన్ కనెక్షన్ అనమాట. ఎలా అంటే నేను బురుండి వెళ్ళినప్పుడు సో బురుండిలో తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళేమో కిగోమాలో తెలుగు వాళ్ళకి కనెక్షన్ ఇచ్చారు, ఐ మీన్ కాంటాక్ట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళేమో మాంజాలో వాళ్ళకి కాంటాక్ట్ ఇచ్చారు. ఈ మాంజా వెళ్ళినప్పుడేమో మాంజా నుంచేమో ఈ ఆరుషాకి. సో ఇప్పుడు ఇతను కూడా మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్కి తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారేమో కాంటాక్ట్ అడుగుదాం. మొత్తం చైన్ కనెక్షన్ అనమాట. సో ఒకరి నుంచి ఒకరికి మొత్తం కాంటాక్ట్ ఇస్తున్నారు, మనకి మంచిగా స్టే ఇచ్చి ఫుడ్ పెట్టి బాగా చూసుకుంటున్నారు. దేశం కానీ దేశం వచ్చామన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. మంచిగా మన తెలుగు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు, మనకి బాగా వసతులన్నీ బాగా చూసుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ బాగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వచ్చేసారు, 10 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు, ఇక్కడే బిజినెస్లు స్టార్ట్ చేశారు, మొత్తం ఇక్కడే ఇంకా వాళ్ళ జీవనాధారం అంతా ఇంకిక్కడే. ఇండియాకి ఏదో అప్పుడప్పుడు వెకేషన్ వెళ్ళడం తప్ప మిగతా అంత ఇక్కడే బతికేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు ఇక్కడ ప్లేసులు కానీ, ఇక్కడ మనుషులు కానీ, మొత్తం ఇక్కడ భాష కానీ అన్నీ తెలుసు. సో మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. వర్షం అయితే పెద్దదైపోయింది, అర్జెంటుగా రూమ్కి అయితే పరిగెత్తాల్సిందే. ఇంకా ఒరే ఆజాము లగెత్తరు, వర్షం పడిపోతుంది బాబోయ్. సో రూమ్కి వెళ్ళి వర్షం తగ్గాక మళ్ళీ బయటకు వచ్చి మిగతా ఈ టౌన్లో ప్లేసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు కల్చరల్ సెంటర్ అని ఒకటి ఉంది, అది చూపిద్దామని అయితే ఇక్కడికి వచ్చా. బండి వేసుకొని బోడా బోడా అతను తీసుకొని ఇది ఎంట్రన్స్లో అయితే కుర్రడు ఆపిసాడు. ఏంటని అని అడిగితే రోజు సెలవు సెలవు అంటున్నాడు. ఎందుకు సెలవు చెప్పట్లే. టుడే క్లోజ్. వై? ఎందుకు? హాలిడే సెలవు. ఎవ్రీ ట్యూస్డే హాలిడే. విల్ గో అనదర్ ప్లేస్, ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇంకో దగ్గరికి కిలింబరం మార్కెట్. కిలంబరం మార్కెట్. సో ఏదో అర్థం కావట్లేదు అన్నీకి, ట్రాన్స్లేటర్లో అయితే చూపిస్తాను. సో ఇదైతే క్లోజ్ చేసి ఉంది ఈరోజు, అదైతే అర్థమైంది. రేపు అయితే మళ్ళీ ఓపెన్ ఉంటుందంట. నో మై ఫ్రెండ్, అక్కడి నుంచి ఇక్కడ వరకు 3,500. 3-5 అక్కడి నుంచి ఇక్కడ వరకు కిలంబరం 1-5. సో టోటల్ 5. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ 2 కిలోమీటర్స్. 5. వి విల్ వాక్. ఓకే వి విల్ గివ్ యూ 3-5. లే మాని అయితే వద్దు, అలా అయితే వద్దు. 3-5, 1-5, టోటల్ 5. ఏడు మరి ఒప్పుకో ఏమన్నా. నో మై ఫ్రెండ్, టోటల్ 5. ఓకే దెన్ హౌ మచ్? 6 అయితే ఇవ్వను, వద్దు నేను ఇవ్వను. 5 అయితే ఓకే. నేను వెళ్ళాలనుకున్న ప్లేస్ క్లోజ్లో ఉంది. సో మళ్ళీ తర్వాత విజిట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ బ్యాక్ టు రూమ్కి అయితే వచ్చేసా. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఈరోజు వర్కౌట్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇక్కడ జిమ్కి వచ్చా, లోకల్లో ఒక జిమ్కి వచ్చాను. అంటే వర్కౌట్ చేసి చాలా రోజులు అయిందని. అండ్ ఈ ఆరుషాలో మనకి ఒక తెలుగు ఆయన స్టే ఇస్తున్నారు. సో అతను మీకు ఇప్పుడు చూపిస్తా. మీ పేరు? ప్రవీణ్. సో ప్రవీణ్ గారు మాకు మాన్సాలో ఉన్నప్పుడు అయితే రామకృష్ణ గారు ఇతను కాంటాక్ట్ ఇచ్చారు. సో ఇక్కడికి రాగానే మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని అతను ఉంటున్న ఇంట్లోనే మాకైతే స్టే ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా మనకైతే తెలుగు వాళ్ళు పరిచయం అవుతున్నారు.
సో ఇందాక బయటికి బయలుదేరారు. సో ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ఇలా జిమ్కి వెళ్తున్నానని చెప్పారు. సో మనం కూడా అంతా కలిసి వర్కౌట్ చేద్దామని అయితే జిమ్కి వచ్చాం. సో ఇంకేంటంటే ఇక్కడ ఎలా ఉంది లైఫ్? ఇంకా ఏంటండి, సాయంత్రానికి చిన్నగా ఏదో వామ్ కూడా అని చెప్పేసి జిమ్ని యాడ్ చేసుకుని క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా, చాలా చాలా చల్లగా ఉంటుంది, మీకు మంచి పీస్ఫుల్గా అయితే ఉంటుందేమో. యా పీస్ఫుల్గా ఉంటుంది కంపేర్ టు దర్శనం కొంచెం కోల్డ్, ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది తప్పదు కదా. యా సో ఇక్కడ మనం ఆల్రెడీ కుటుంబంలో కానీ మాంజలో కానీ ఇంకా చాలామంది తెలుగు వాళ్ళని కలిసాం కదా, వాళ్ళందరూ అంతే ఫ్యామిలీకి ఇలా దూరంగా వచ్చి కష్టపడుతున్నారు. అండ్ నెక్స్ట్ వెళ్ళే ప్లేస్లో కూడా ఇంకా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కలుద్దాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వర్కౌట్ కంప్లీట్ చేసుకుని వన్స్ జిమ్ అయిపోయాక మిగతా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ కరాటే క్లాస్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళు, అతను మాస్టర్ అనుకుంటా, చిన్న పాప కూడా చేస్తుంది. ఆ పాప చూడడానికి ఇండియన్లో ఉంది మరి. సో ఈ జిమ్ అయితే టోటల్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ కింద ఫ్లోర్ ఏమో మొత్తం ఇక్కడ అంతా కార్డియో సెక్షను, పక్క కరాటే క్లాస్, తర్వాత ఎరోబిక్స్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. ఆ పక్కన అయితే మనకి థ్రెడ్మిల్, సైక్లింగ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ పై ఫ్లోర్లో అయితే మొత్తం అన్ని వెయిట్స్కి సంబంధించిన పైన ఉన్నాయి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అండ్ పర్సనల్ ట్రైనర్ ఎవరు పెట్టుకోవట్లేదు, చూస్తున్నారు కదా కుర్రోళ్ళు ఒకడు ఎలా ఉన్నాడు, వాళ్ళే చేసేసుకుంటున్నారు. అందులో ఈ కుర్రోడు అయితే మరీ చెత్త కష్టపడిపోతున్నాడు. సో నా తెలిసి ఇతను కాంపిటీషన్ గేమ్ ప్రిపేర్ అవుతున్నాడే అంటూ మరి. నేనైతే ఇదే ఫస్ట్ డే కదా, చాలా రోజులు అయింది, తర్వాత చాలా రోజుల తర్వాత వర్కౌట్ చేస్తున్నా. సో అందుకనే లైట్ చేసా, ఎక్కువ చేయలే. రోజు వస్తే బాగుంటుంది బట్ రోజు కుదరదు కదా. అండ్ అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను నార్మల్గా ఇలా వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక రోజు అని రిక్వెస్ట్ చేస్తే అయినా పే చేయాలన్నారు. మంత్కి అయితే 60,000 తాంజానియా షిల్లింగ్ అంటే పర్ డేకి 2,000 వేసుకున్నా అంటే ఒక రోజుకి 60 రూపాయలు. జిమ్కి సంబంధించిన ఓనరు నన్ను ఒక రోజే కదా వర్కౌట్ చేస్తా అన్నావు అని చెప్పి 5,000 అయితే అడిగాడు, 5,000 తాంజానియా షిల్లింగ్. సో అదనమాట డీటెయిల్స్. అండ్ జిమ్లో అయితే రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వెయిట్స్ మన దగ్గర మన దగ్గర ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ వెయిట్స్ ఉన్నాయి, ఇటువైపు ప్లేట్స్ కానీ తర్వాత డంబుల్స్ కానీ. సో అదనమాట జిమ్ అయితే చాలా బాగుంది విశాలంగా, బట్ కొత్త జిమ్ కదా కొత్త ప్లేస్, సో కొంచెం వర్కౌట్ చేసినప్పుడు నర్వస్గా అనిపించింది. అండ్ ఎవరి పనుల వాళ్ళే ఉన్నారు, ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. సో ఎవరి పనుల వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని చిల్ అవుతూ అయితే వర్కౌట్ చేసుకుంటున్నారు. సో ఇదే జిమ్ 3rd ఫ్లోర్లో ఉంది, 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్లో. సో ఇప్పుడే క్లోజ్ చేస్తారు, మేమే లాస్ట్ అనుకుంటా. సో ఇంకేంటి బ్రో ఇక్కడ దొంగతనాలు ఏమైనా మీరు చూసారా, ఇక్కడికి వచ్చాక ఎప్పుడైనా ఫేస్ చేశారా? అవుతుంటా ఇలా మనము బయట వీడియో తీసుకున్నా మాట్లాడినా కానీ చెప్పలేమండి. ఓకే మీ ఏమైనా పోయే వస్తువులు ఇప్పుడు నాకు ఇలాంటి వరకు అంటే నేను ఫేస్ చేయలేదు. ఓకే కాకపోతే చూసాము తెలిసిన వాళ్ళ దగ్గర పొగొట్టుకోవడాలు. సో ఇక్కడ కూడా తాంజానియాలో ఫుల్గా ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. ఉంటాయి టాంజానియా ఆల్మోస్ట్ నీ చోట్ల ఉంది, మన దగ్గర కూడా ఉంది ఇండియాలో కూడా, కాకపోతే ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా చూస్తుంటాం. ఓకే ఓకే సో నేను అయితే నైరోబిలో చూసా రియల్గా. ఇక్కడ కూడా జరుగుతుంది అండి, లాస్ట్ 15 డేస్ బ్యాక్, 1 మంత్ బ్యాక్. అసలు కిగోమాలోని తర్వాత మాంజాలో, ఆ కిగోమాలో అన్నారు సురేష్ గారు అక్కడ ఇక్కడ అంత ఏం ఉండదు అని. కిగోమాలో నైస్, చాలా బాగుంటుంది, ప్రజెంట్గా ఉంటుంది. ఓకే అక్కడ అక్కడ నేను కూడా వినలేదు అక్కడ జరిగినట్టు, ఓన్లీ ఇక్కడ అయితేనే ఉంటుందండి. ఓకే ఓకే సో అన్న అయితే స్వహిలి భాష లేదో అడుగుతున్నాడు వాళ్ళని. ఎంత అన్న ఇది? 1000కి 1000 కార్ అది అంతేనా? 9 ఇస్తారా అన్నా అన్నాను ఈ రోజు ఇవ్వడట, మొన్న 5 ఇచ్చాడు నాకు. సో ఇవి 1000 తాంజానియా షిల్లింగ్లకి అయితే 6 కాయలు మొత్తం ఇలా మంచిగా చెక్కేసి అయితే మనకి ఇస్తాడు. యాక్చువల్గా 9 ఇవ్వాలట బట్ ఈరోజు ఎందుకు అడిగిన అంటున్నాడు, రాత్రి కదరా ఇచ్చేచ్చుగా, రాత్రిపూటే కదా ఇంక బేరం ఉండదు అయినా ఇవి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.